కన్నా సెమీఫైనల్స్ వరకు వచ్చారు, అక్కడ ఓడిపోయారు, ఎలిమినేషన్. సో కన్నా ఓడిపోయాడా లేక మోసపోయాడా? లైక్ ఓడిపోయారా మోసపోయారా ఐ థింక్ చేస్తే లైక్ మోసం అయితే ఉండదు. ఓటమి అనేది నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో నేను అది దాన్ని ఎలిమినేషన్ని ఓటమే అనుకొని నేను అనుకోను ఎప్పటికీ. ఐ థింక్ నా లెవెల్ కొంచెం డౌన్ అయింది ఏమో ఐ థింక్. అంటే యాక్చువల్లీ డీ షో చూసేదే మేము కన్నా కోసం. అసలు డీ షోలో డ్యాన్స్ పర్ఫెక్ట్ డ్యాన్స్కి మీనింగ్ అంటే కన్నానే అని చెప్పే మీ ఫాలోవర్స్ కానీ మీ ఫ్యాన్స్ కానీ ఉన్నారు. ఏంటంటే లైక్ మీరు దేనికో భయపడి, అంటే మామూలుగా మీరు అక్కడున్న పాలిటిక్స్ కానీ అక్కడున్న సీక్రెట్స్ కానీ చెప్తే కన్నాకి ఫ్యూచర్ ఉండదేమో, మళ్ళీ ఫర్దర్గా కన్నాని తీసుకోరేమో డీ షోలో అని భయపడి కన్నా చెప్పట్లేదు. యాక్చువల్లీ సంథింగ్ ఈజ్ రాంగ్, కన్నానే విన్నర్ అవుతామని మేము అందరం అనుకున్నాం, కన్నా కాలేదు, బట్ హీస్ హైడింగ్ సంథింగ్ అని అంటున్నారు మీ ఫ్యాన్స్ కానీ. మీరేమంటారు? లైక్ నేను ఏదైతే దాపెట్టాలంటే దాపెట్టలేదు. ఐ థింక్ నేను ఫ్యూచర్ గురించి నాకు అంత సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజాలు చెప్తే నన్ను ఎక్కడ ఫ్యూచర్ నిలలియారు? టాలీవుడ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్, బాలీవుడ్, హాలీవుడ్ చాలా ఉన్నాయి. మన ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ట్రై చేయాలి, అంతేగాని సైలెంట్గా ఉండడం కాదు. ఇక్కడ చెప్పే అంత పెద్ద నిజం కూడా లేదు చెప్తే నాకు ఇక్కడ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. నేను చాలా ఒకటే డ్యాన్స్, డ్యాన్స్తోనే ఫ్యూచర్ అవుతుంది అంటే ఐఎమ్ గోయింగ్ టు డ్యాన్స్. డ్యాన్స్ కాకుంటే ఇంకేమైనా ఉందంటే అందులో వేలు పెడుతూ ఉంటా, ప్రతి దీన్ని నేను ట్రై చేస్తూ ఉంటా. ఆఫ్ కోర్స్ అది ఓకే. యాక్చువల్లీ కన్నా డ్యాన్స్లో ఫ్లిప్స్, స్టంట్స్ అనేవి ఎక్కువగా ఉండవు. యా, అందుకే కన్నా ఎలిమినేషన్ అయ్యాడేమో అని కొంతమంది అంటారు. పవర్ మూమెంట్స్ కన్నా చేయలేడు. యా మేబీ. ఏమంటారు మీరు? చూడండి, అంటే ఫ్లిప్స్, ఫ్లిప్స్ ఆల్సో డ్యాన్స్ ఆఫ్ ది పార్ట్, అదొక డ్యాన్స్ కూడా పార్టే. సైట్ ఫ్లిప్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఫ్లిప్స్కి కొన్ని ఇవి ఉంటాయి, కొన్ని లైక్ ఉంటాయి. ఇప్పుడు 360 కొట్టి పర్ఫెక్ట్ ల్యాండ్ అవ్వాలి, 720 కొట్టి పర్ఫెక్ట్ ల్యాండ్ అవ్వాలి, బట్ అది బాడీ మీద పడతారు. దట్స్ వాళ్ళ స్ట్రాంగ్నెస్ అనుకోవచ్చా ఏమనుకోవచ్చా తెలియదు. యా వాట్ ఎవర్, అదైతే రెండో ఒకటే పార్ట్. నేను డ్యాన్స్ త్రూ, ఎందుకంటే డ్యాన్స్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు ఇన్కేస్ ఈ ఫ్లిప్స్ పెట్టుకొని మంచి పర్ఫెక్ట్ డ్యాన్సర్ అని బయట మీకు పర్ఫెక్ట్ పేరు రావాలి అంటే మీకు ఫ్లిప్స్ ద్వారా రాదు, ఒక డ్యాన్స్ త్రూ ఉంటుంది. ఎందుకంటే లెజెండరీ ప్రభుదేవ సార్ గారే, ఆయన ఏమైనా ఫ్లిప్స్ ఏం చేయరు. ఆయనకైనా ఎంత పెద్ద పేరు ఉంది, ఓన్లీ డ్యాన్స్. డ్యాన్స్ ఈజ్ ద ఓన్లీ మ్యాటర్. బట్ యా, ఏం తెలుసు, ఈటీవీ వాళ్ళ ప్రేక్షకులందరూ, పబ్లిక్ అందరూ ఫ్లిప్స్ కోరుకుంటున్నారో డ్యాన్స్ కోరుకుంటున్నారో, లైక్ అది ఒక సమ్ టైం వరకు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎంతవరకు ఉంటుంది అంతవరకు. డ్యాన్స్లో చూపించడానికి చాలా ఉన్నాయి, వెదర్స్ చాలా చూపించవచ్చు. బట్ ఏంటంటే ఒకటి, మన తెలుగు లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డ్యాన్స్ అనేది తక్కువ ఉంది. లైక్ ఉన్నారు లేరు అని కాదు, డ్యాన్సర్స్ అప్డేటింగ్ స్టైల్స్ చాలా ఫామ్స్ ఉన్నాయి, అవి అనేది చాలా తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే డ్యాన్స్ అనేది చాలా ముంగాటికి అప్డేట్ అయింది. సో మన తెలుగులో ఉన్నారు, లైక్ తెలుగులో చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇట్లా చాలా వల్ల కూడా రాలేకపోతున్నారు. ఇప్పుడు సపోజ్ నేను కూడా ఆ స్టైల్ని బయట పెట్టాలంటే ఒకటి మెయింటైన్ చేసి, ఒక క్లాస్ మెయింటైన్ చేసి, ఫ్యాకల్టీస్ని బయట నుంచి తెచ్చుకొని, లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టైల్స్ని బయటకి తేవడం అంటే. బట్ ఇక్కడ లైక్ అవే కొన్ని స్టైల్స్ అలా ఫిక్స్గా ఉన్నాయి. లైక్ ఎందుకంటే మనం బయట చూసుకున్నట్టంటే చాలా అప్డేట్ అవుతుంది ఆ స్టైల్స్ అనేది. కొందరికి ఆ స్టైల్స్ నేమ్ కూడా తెలియదు. హౌస్ ఆఫ్ మూవ్స్, వ్యాకింగ్ అంటే యా ఇప్పుడు వస్తుంది వ్యాకింగ్ మెల్లగా. హిప్ హాప్ అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఒక స్టైల్ అనుకుంటారు. ఇక్కడ హిప్ హాప్ అంటే ఒక స్టైల్, హిప్ హాప్ అనేది ఒక కల్చర్ అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ హిప్ హాప్ కల్చర్లో చాలా వస్తాయి, అర్బన్, స్వాగ్, ఓల్డ్ స్కూల్, న్యూ స్కూల్, బ్రేకింగ్, లాకింగ్, పాపింగ్, ఇవన్నీ హిప్ హాప్ కల్చర్లో వస్తుంది. అది హిప్ హాప్ అనేది కల్చర్, బట్ అందరూ హిప్ హాప్ అనేది ఒక స్టైల్ అనుకుంటారు. ఇప్పుడు హిప్ హాప్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఒక్క ఎలిమెంట్ని యూజ్ చేస్తే హిప్ హాప్ అని అంటారు చూడండి, అది చాలా బుద్ధి తక్కువ పని కాదు. అది హిప్ హాప్ అనేది, ఇప్పుడు హిప్ హాప్లో నేను ఓల్డ్ స్కూల్ చేస్తే చూసేటోళ్ళకి స్టైలిష్గా ఉంది హిప్ హాప్ అనేస్తారు. నేను చేసే ఒక అర్బన్ మూవ్ చేస్తే స్వాగ్ అంటారు,
స్వాగ్ అనేది డ్రెస్సింగ్ స్టైల్, అది స్వాగ్ అనేది. బట్ మేము అర్బన్ చేస్తే స్వాగ్ అంటారు ఇక్కడ, నేను ఎంతవరకు చూసినా. సో చాలా అప్డేట్ అవ్వాలి ఐ థింక్, ఎందుకంటే ఉన్నారు చాలా మెంబర్స్ ఉన్నారు, ఎందుకంటే మా ఫ్రెండ్ సర్కిల్సే చాలామంది డ్యాన్స్ అప్డేటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, బయట కూడా నేను చూస్తూ ఉంటా. బట్ ఏంటంటే పవర్ ఉన్న వాళ్ళు ఆ స్టైల్ని తీసుకొని వస్తేనే ఈడ రిప్రజెంట్ అయ్యేది. పవర్ ఉన్న వాళ్ళే ఓకే ఇది చాలు ఇది ఓకే అంటున్నారు, ఇంకా దట్స్ ఇట్. బాబు గారిని ఈ మూడిట్లో ఏ పేరుతో పిలిస్తే బాగుంటుంది? బుల్లెట్, రాకెట్, చాక్లెట్. ఇప్పుడు బుల్లెట్లో రెండు ఉన్నాయి, ఈ బుల్లెటా ఈ బుల్లెటా? మాటే పవన్ కళ్యాణ్ లాగా కనబడుతున్నాడు మనకు. సుడిగారి సుధీర్కి ఒక టైటిల్ పెట్టాలి అని చేసే సినిమాకి అంటే ఏ టైటిల్ పెడదాం? సుడిగాడు, సారైనోడు, కేటుగాడు. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చూడండి, ఈయనకి ఏది సెట్ అవుతుందో అదే చేస్తాను. రష్మి గారి యాంకరింగ్ని ఏ ఫుడ్తో పోలిస్తే బాగుంటుంది మీరు చెప్పండి. నేను మూడు ఆప్షన్స్ ఇస్తాను, కిచిడి, పులిహోర, దద్దోజనం. పులిహోర అంటే రాకున్నా కానీ ఏదో కలిపినట్టు ఉంటుంది. కిచిడి అంటే అదేదో వచ్చి రానట్టు చేసినట్టు కిచిడి.